తాప్సీ కెరీర్ బెస్ట్ ఫేజ్ని జాయ్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తుంది. పింక్ నామ్ షబానా ముల్క్ చిత్రాలతో గొప్ప నటి అని పేరు తెచ్చుకుంది. జుగ్వా 2 చిత్రంతో 100 కోట్ల క్లబ్ నాయికగా వెలిగిపోయింది. ఇప్పుడు మనాజియాన్ చిత్రంతో మరోసారి విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. పైగా ఈ దిల్ గర్ల్ ఒరిజినల్ లైఫ్కి దగ్గరగా ఉన్న కథతో అనురాగ్ కశ్యప్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారంట. గురుద్వారా బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ, పైగా ఇందులో తాప్సీ సిక్కు గర్ల్ గానే నటించింది. సిక్కు కుర్రాళ్ళుగా అభిషేక్ బచ్చన్, విక్కీ కౌశల్ నటించారు. అయితే ఈ సినిమాలోని ఓ సన్నివేశం పెను వివాదానికి కారణమైంది. సిక్కు అమ్మాయి తాప్సీ, సిక్కు అబ్బాయి అభిషేక్ ఇద్దరు గురుద్వారాలో పెళ్లాడేందుకు వెళ్తుంటారు. సరిగ్గా టెంపుల్లో ప్రవేశించే టైంలో తాప్సీ కథ గర్భకాలలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు తన మాజీ ప్రేమికుడితో స్టోరీ రన్ అవుతుంది. అయితే ఈ సన్నివేశంలో వధువు వరుడు సిగరెట్టు తాగి గురుద్వారాలో ప్రవేశించడం సిక్కుల్లో తీవ్ర ప్రకంపనలు రేపింది. ప్రస్తుతం దీనిపై కొన్ని సిక్కుల వర్గాలు సామాజిక మాధ్యమాల వేదికగా సీరియస్ అవ్వడం చర్చకొచ్చింది. ఆసక్తికరంగా పలువురు సిక్కులు సామాజిక మాధ్యమాల్లో తాప్సీని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది తాప్సీ. అదే టైంలో ఓ వీరాభిమాని నన్ను పెళ్లాడతావా ప్లీజ్ అంటూ ఊహించిన ప్రపోజల్ పెట్టాడు. అందుకు తాప్సీ కూల్గా అంతే ఆసక్తికరంగా సమాధానం ఇచ్చింది. మనం గురుద్వారాలో పెళ్లి చేసుకోవాలంటే ముందు జనం వ్యతిరేకించకూడదు, ఎప్పుడు మాత్రమే పెళ్లి చేసుకుందాం, సరిగ్గా ఆ టైంలోనే నేను నా మాజీ లవర్ని తలుచుకుంటాను, నీకు ఓకేనా అని సినిమాటిక్గా ఆన్సర్ చెప్పింది. ఈ ఆన్సర్తో సదరు అభిమాని కంగు తినాల్సి వచ్చింది. అది సంగతి.